యాక్ట్ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్, పుట్టిన బిడ్డలు చిన్నపిల్లలు డాక్టర్, నారాయణ హాస్పిటల్, నెల్లూరు. నేను ఈరోజు మీకు పుట్టిన బిడ్డల్లో తల్లిపాల్ ఇంపార్టెన్స్ గురించి చెప్పబోతున్నాను. ప్రతి సంవత్సరం మనం వరల్డ్ మొత్తంగా ఆగస్ట్ 1 నుంచి 7వ తారీఖు దాకా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని సెలబ్రేట్ చేస్తాం. ఇండియా మట్టం కాకుండా ప్రతి దేశంలోనూ, ప్రతి కంట్రీలోనూ ఇది యూనిఫామ్గా ప్రతి సంవత్సరం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది కంపల్సరీ సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు అట్లంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకి, తల్లీలకి, పక్కన ఉండే పెద్దవాళ్ళకి అందరికీ తెలిపించడం కోసం. తల్లిపాలు ఇచ్చే వల్ల ఇంత మంచివి జరుగుతాయి, మనకి ఎన్ని జబ్బులు ప్రివెంట్ చేయగలుగుతామో, కమ్యూనిటీకి దానివల్ల ఏమి ఇంపార్టెన్స్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేషన్స్కి ఒక థీమ్ అని ఒకటి పెడతారు. అది ఈ సంవత్సరంకి ఏం థీమ్ అట్లంటే, ఎనేబ్లింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ వర్కింగ్ మదర్స్. అట్లనే దాని తెలుగు అర్థం ఏంది అట్లంటే, ప్రతి తల్లి డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంటే వచ్చి మనకి 6 నెలల నుంచి 9 నెలలు తల్లిపాలు ఇవ్వాలా అట్లనేసి వర్కింగ్ మదర్స్కి సెలవు ఇస్తున్నారు. ఎందుకు అట్లంటే, అది తల్లి బిడ్డ ఒకటిగా ఉండి తల్లి ఎక్కువ రోజుల్లో తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆ బిడ్డకి చాలా జబ్బులు ప్రివెంట్ చేయగలుగుతాం, బ్రెయిన్ గ్రోత్ బాగుంటుంది అని ఒక ఇంటెన్షన్తో పాటు. అయితే కూడా కొద్ది వర్క్ జాబ్స్లో తొందరగా జాయిన్ అవ్వాలి అట్లైన వాళ్ళకి ఎలా బ్రెస్ట్ ఫీడింగ్ మనం ప్రమోట్ చేయాలనేదే ఈ సంవత్సరమైన థీమ్. మళ్ళీ చెప్తాను నేనండి, ఎనేబ్లింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ వర్కింగ్ మదర్స్, అది ఈ సంవత్సరం థీమ్. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ 1 నుంచి 7వ తారీఖు దాకా ఈ సంవత్సరంలో ఏమంతా యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం బ్రెస్ట్ ఫీడింగ్ కోసం. ఫస్ట్, ప్రెగ్నెంట్గా ఉండే తల్లీలకి మనం యాంటీనేటల్ ఓపీకి, నారాయణ హాస్పిటల్ ఓపీడీకి వచ్చేటప్పటికే మనం వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఇంపార్టెన్స్ అప్పటి నుంచే వాళ్ళకి ప్రమోట్ చేయడం, తల్లిపాలు ఇంపార్టెన్స్ ఏంది, సరే తల్లిపాలు ఇచ్చే వల్ల తల్లికి ఏమంత మంచివి జరుగుతాయి, బిడ్డకి ఏమంత మంచివి జరుగుతాయి, ఇవన్నీ చెప్పే వల్ల తల్లి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. అట్లా పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేటప్పటికి ఏంటంటే, డెలివరీ తర్వాత స్పాంటేనియస్గా తల్లిపాలు సెక్రీట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఒక తల్లికి పాలు రావాలంటే, సెక్రీట్ కావాలంటే డెలివరీ తర్వాత ఫస్ట్ మనం పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తన బిడ్డకి నేను పాలు ఇవ్వాలని తల్లి అనుకుంటేనే బ్రెయిన్లో హార్మోన్ సెక్రీట్ అవుతుంది. ఆ బ్రెయిన్లో హార్మోన్ సెక్రీట్ అయ్యేటప్పటికి స్పాంటేనియస్గా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది. అది మనం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని చెప్తాం. మామూలుగా ఓపీడీస్కి వచ్చేటప్పటికే మన ఆబ్స్టెట్రిక్ డాక్టర్స్ నార్మల్గా వచ్చి వాళ్ళు యాంటీనేటల్ పీరియడ్లో ఇచ్చే లాస్ట్ ట్రైమస్టర్, అంటే చివరి వచ్చే ఒక 2-3 నెలల ఇచ్చే తల్లిపాల ఇంపార్టెన్స్ గురించి తల్లికి చెకప్కి వచ్చేటప్పటికే చెప్తూ వస్తారు. దానివల్ల మనకి డెలివరీ అయిన వెంటనే తల్లికి తమ బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలా అట్లనే ఒక మంచి ఇంటెన్షన్ వస్తుంది, అప్పుడు బిడ్డకు మంచివి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం తల్లిపాలు డెలివరీ, బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఎంత అర్లీగా ఇవ్వాలా, నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు హౌ ఎర్లీ టు బ్రెస్ట్ ఫీడ్ అ బేబీ, న్యూ బార్న్ బేబీ. ఇప్పుడు మామూలు కనుప అవుతున్నారు అట్లనే నార్మల్ డెలివరీ అవుతున్నారంటే, ఒక బేబీ డెలివరీ అయిన వెంటనే ఒక 15-20 నిమిషాలు అరగంట లోపల తల్లిపాలు ఇప్పించాలా. సరే, ఇప్పుడు సిజేరియన్ అవుతున్నారంటే ఒక బిడ్డ డెలివరీ అయిన వెంటనే 1 గంట లోపల తల్లిపాలు ఇప్పించాలి ఆ బిడ్డకి, ప్రొవైడెడ్ ఆ బిడ్డకి జబ్బులు ఏం లేకుండా ఉంటాయి. జబ్బులు అట్లంటే మనకి పుట్టిన బిడ్డలకి కొంతమందికి ఆయాసం ఉండొచ్చు, పుట్టినప్పుడు ఏడుపు లేకుండా ఉండొచ్చు, నెలలు తక్కువగా పుట్టొచ్చు, బరువు తక్కువగా ఉండొచ్చు, ఇట్లాంటి సమాచార ప్రాబ్లంలు ఉండేటప్పటికి మనం ఈ మామూలు టైంలో మనం ఇది పాటించలేము. ఎందుకంటే జబ్బు ఉండే బిడ్డకి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. జబ్బు లేకుండా మామూలుగా పుట్టాడు బిడ్డ, ఆయాసం ఏం లేదు, హెల్తీగా ఉన్నాడు, బరువు బాగుంది, బిడ్డ బరువు పుట్టినప్పుడు బరువు బాగుంది అన్నప్పటికీ మనం బిడ్డకి ఎంత అర్లీగా తల్లిపాలు ఇవ్వగలుగుతామో అంతకంత తల్లికి బిడ్డకి బాండింగ్ కూడా వస్తుంది. బాండింగ్ అంటే ఏంటంటే మదర్కి బేబీకి ఉండే అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ వచ్చి మనం బాండింగ్ అని చెప్తాం మనం. అది ఒక అడ్వాంటేజ్. అట్లా బాండింగ్ ఉండేటప్పటికి తల్లికి బేబీ మీద ఒక అఫెక్షన్ ఎక్కువ అయ్యేటప్పటికి ఆ బాండింగ్ కూడా హార్మోన్స్ సెక్రీట్ అవుతుంది. బేబీ ప్రతిసారి మదర్ బ్రెస్ట్లో పాలు సక్ చేసేటప్పటికి ఇంకా హార్మోన్స్ కూడా బ్రెయిన్లో సెక్రీట్ అయ్యి ఇంకా పాలు ఎక్స్ట్రా సెక్రీట్ అయ్యేదానికి అవకాశాలు ఉంది. అలాగే ఇప్పుడు మన తల్లిపాలు ఇచ్చే వల్ల మనం ఏమంత సాధించగలుగుతాం, మన గోల్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి. సరే, గోల్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్లంటే మన తల్లిపాలు ఇచ్చే వల్ల
ఈ బిడ్డకి ఏమంతా మంచి చేయగలుగుతాము, మంచి ఏమంతా జరగగలుగుతాయి, ఈ తల్లిపాలు ఇచ్చేవల్ల తల్లికి ఏమంతా మంచి జరగగలుగుతాయి మనం చూసుకోవాలి. సరే, మనం పర్టికులర్గా తల్లిపాలు ఇవ్వాలనుకునేది ఎందుకు అట్లంటే, ఒక తల్లికి పాలు సెక్రెట్ అయ్యి తమ బిడ్డకి పాలు ఇచ్చేటప్పటికి ఫస్ట్ ఆ అటాచ్మెంటు, బాండింగు, తమ బిడ్డ అదిలో ఒక ఫస్ట్ ఒక ఫీల్, ఆ అటాచ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, అది ఒక తల్లికి బేబీకి అటాచ్మెంట్ అనేది. సెకండ్ పాయింట్, తల్లిపాలు ఇచ్చే వల్ల మనం బిడ్డకి రావాల్సిన జబ్బులు చాలా ప్రివెంట్ చేయగలుగుతాము. థర్డ్, తల్లిపాలు ఇచ్చే వల్ల తల్లికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవి నెక్స్ట్ మనం తల్లికి బిడ్డకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయో చెప్తాం. ఫస్ట్ తల్లికి వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వల్ల ఫ్యూచర్లో వచ్చి తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సర్స్ ఇవన్నీ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. మామూలుగా తల్లిపాలు ఇవ్వకుండా ఉండే వాళ్ళకు తల్లిపాలు ఇచ్చే తల్లికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ చాలా వరకు తగ్గగలుగుతుంది మామూలుగా వచ్చేదానికైనా. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. సెకండ్, తల్లిపాలు ఇచ్చే తల్లికి మామూలుగా వచ్చి కొంచెం మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉండడం కానీ, బిడ్డ మీద అఫెక్షన్ పెరగడం కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇంతొకటి వాళ్ళకి లోకల్ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గడానికి సిద్ధమవుతుంది. సరే, ఇప్పుడు తల్లిపాలు ఇవ్వకుండా ఉంటే ఏం ప్రాబ్లం అంటే, తల్లికి బ్రెస్ట్లో గెడ్డ కట్టుకోవడం కానీ, దానివల్ల గెడ్డ కట్టుకున్న పాళ్ళ వల్ల తల్లికి నొప్పులు రావడం కానీ, లేదు అట్లంటే అక్కడ అట్లనే ఎర్రగా వచ్చేయడం, దానివల్ల పెయిన్ రావడం, కొంతమంది చాలా రేర్ ఇన్స్టెన్స్లో మనకి ఏమవుతాయి అట్లంటే, కొంతమంది తల్లికి అక్కడ యాప్సిస్ లాగా తయారైపోతుంది. యాప్సిస్ అంటే చీమిళ్ళ గెడ్డలాగా తల్లిపోయిందంటే అది కొంతమందికి ఊపిరి కూడా ప్రమాదంగా రావడానికి అవకాశాలు ఉంటుంది. అది ఎట్లా ఊపిరికి ప్రమాదం అట్లంటే, కొంతమందికి వచ్చి యాప్సిస్ అంటే చీమిగడ్డలాగా అది రక్తంలో కలవడానికి ఏమవుతుంది, తల్లికి బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అట్లా ఉండేటప్పటికి తల్లికి జ్వరం రావడం, డెలివరీ తర్వాత ఈ పాలు ఇవ్వకుండా ఉండాలి, పాలు గెడ్డ కట్టిపోవడం, బ్రెస్ట్ సైజ్ పెద్ద అయిపోవడం, అందువల్ల దానివల్ల నొప్పి ఉండడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ తల్లికి వస్తాయి. అలా లోకల్ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇన్సిడెన్స్ తగ్గించగలుగుతాం బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. సరే, ఇది ఒక అడ్వాంటేజ్. దీని తర్వాత మనం బిడ్డకి ఏమైనా అడ్వాంటేజెస్, తల్లిపాలు తాగే బిడ్డలకి, న్యూబోర్న్ బేబీస్కి ఏమైనా అడ్వాంటేజెస్ రాగలుగుతుంది, ఏమైనా అడ్వాంటేజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లంటే, ఒక తల్లిపాలు తాగే బిడ్డకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంది అట్లంటే, ఎప్పటికీ మిల్క్ కావాలంటేలో బిడ్డకి రెడీలీ అవైలబుల్ బ్రెస్ట్ మిల్క్ అనేది. సరే, ఇప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడా, వెంటనే తల్లిపాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే ఇవ్వచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ ఎనీ టైమ్. ఇంతోటి స్టెరైల్గా ఉంటుంది. స్టెరైల్గా ఏంటంటే, మనం బయటించి ఇచ్చే పాలల్లో మనకి శుభ్రం లేకుండా ఇన్ఫెక్షన్ రావడానికి, మనం కలపేటప్పటికి, మనం మిక్సింగ్ అప్పటికి కొంత టైంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బాటిల్స్లో అవన్నీ. బట్ బిడ్డ నోరు డైరెక్ట్గా తల్లి రొమ్ములనే పట్టి తాగించేటప్పటికి మనకి ఎక్కడ బయట ఎన్విరాన్మెంట్తో మనకి ఎక్స్పోజ్ కాదు మిల్క్, అట్లాంటప్పటికి ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తగ్గుతుంది బేబీకి. సెకండ్ పాయింట్. థర్డ్, ఇంకోటి ఏంటంటే, తల్లిపాలల్లో చాలా ఇమ్యూనిటీ సంబంధమైన పదార్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాము, లాక్టోఫెరిన్ అంటాము, లాక్టోజైమ్ అంటాము. ఇవన్నీ ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే, తల్లిపాలు దారి బిడ్డకి సెక్రీట్ అయ్యేటప్పటికి దాంట్లో ఉండే చాలా ఎంజైమ్స్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటాము. ఆ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంతా బిడ్డకి వెళ్ళేటప్పటికి దానివల్ల బిడ్డకి కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బిడ్డకి, పుట్టిన బిడ్డకి. అందువల్ల మేము పుట్టిన బిడ్డల డాక్టర్గా, న్యూరోటాలజిస్ట్గా ఏం చెప్తామంటే, ద బిడ్డకి ఏ బిడ్డ డెలివరీ అయితేనో ఫస్ట్ వ్యాక్సిన్ అనేది తల్లిపాలే. దాంట్లో తల్లిపాలు ఎంత తొందరగా ఇవ్వగలుగుతామో, ప్రొవైడెడ్ బిడ్డకి ఏం జబ్బులు లేదు అట్లంటే, దట్ విల్ సర్వ్ యాజ్ ది వెరీ గుడ్ వ్యాక్సిన్ టు ద న్యూబోర్న్ బేబీ. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇట్లాంటి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంతా బిడ్డకి వెళ్ళేటప్పటికీ ఈ బిడ్డకి ఏవంత జబ్బులు మనం తగ్గించగలుగుతాం, ఆర్ వచ్చే జబ్బుల్ని కొంచెం రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం అట్లంటే, ఒక న్యూబోర్న్ బేబీ, ఒక ఇన్ఫాంట్ బేబీ వచ్చి తల్లిపాలు తాగించేటప్పటికి ఆ బిడ్డకు వచ్చి ఫస్ట్ వచ్చి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిట్లు, న్యూమోనియా జబ్బ అసలు వచ్చేదానికి ఛాన్స్ చాలా తక్కువ. సరే, లే సెకండ్ వచ్చి ఏంది అట్లంటే, ఈ బిడ్డకి డయేరియా. డయేరియా అంటే మామూలుగా ఇరోచనాలు. ఇరోచనాలు మామూలుగా పైపాలు తాగించే వాళ్ళకి, డబాపాలు తాగించే వాళ్ళకి ఇరోచనాలు ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే తల్లిపాలు తాగించే వాళ్ళకి ఇరోచనాల ఇన్సిడెన్స్ చాలా తగ్గుతుంది. దాంతోపాటు బ్లడ్లో ఇన్ఫెక్షన్,
బ్లడ్లో మామూలుగా పైపాలు తాగించే వాళ్ళకి డబ్బాపాలు తాగించే వాళ్ళకి అందరికీ ఏంది ప్రమాదం అంటే శుభ్రంగా ఉండవు, కలిపేటప్పటికీ అక్కడక్కడ స్పిల్ అవుతుంటాయి, దాని మీద వచ్చి ఇన్ఫెక్షన్ కూర్చుంటాయి. అదే పాలు బిడ్డకి ఇచ్చేటప్పటికి మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేసి ఈ మూడు జబ్బులు చాలా ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఊపిరితిట్లు నిమ్మ చేరడం, విరోచనాలు రావడం, బ్లడ్లో బిడ్డకి కిరుమిలు చేరడం, ఇవన్నీ ప్రమాదాలు మనకి. అందువల్ల తల్లిపాలు ఇది కాకుండా ఇమ్యూనిటీ కూడా వచ్చి బూస్ట్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇంకేమంటే తల్లిపాలు తాగే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ బాగుంటుంది. ఎట్లా అంటే ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్లో ఉండే నర్వ్స్ కానీ న్యూరాన్స్ కానీ అంటే ఇవన్నీ వచ్చి డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. దీనివల్ల వచ్చి బిడ్డ పెద్దవాడు అయ్యేటప్పటికి ఈ బేబీకి వచ్చి కొంచెం గ్రోత్ కానీ చదువు కానీ ఐక్యూ కానీ ఇవన్నీ కొంచెం మామూలు పిల్లల కన్నా తల్లిపాలు తాగించే పిల్లలు కొంచెం క్లెవర్గా ఉండడం, ఇంటెలిజెంట్గా ఉండడం చూడబడుతుంది. అలాగే మనం ఇప్పుడు బిడ్డకి తల్లిపాలు తాగించే బిడ్డకి ఏవంత అడ్వాంటేజెస్, ఏవంత మంచివి జరుగుతాయి, ఏవంత జబ్బులు ప్రివెంట్ చేయగలుగుతామని చూసాం. మన మామూలు బిడ్డకి, దట్ ఈస్ తల్లిపాలు తాగించడం బిడ్డకి, తల్లిపాలు తాగే బిడ్డకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తల్లిపాలు తాగించే బిడ్డ బాగా బరువు బాగా తొందరగా పెరగడం, సరే? ఎందుకంటే దాంట్లో ఎక్కువ ప్రోటీన్స్, క్యాలరీస్ బాగా ఎక్కువ ఉంటాయి తల్లిపాలల్లో. డబ్బా పాలల్లో, పైపాలల్లో ఏంది మేజర్ డిఫరెన్స్ ఎట్లంటే నీళ్ళు ఎక్కువ కలిపేటప్పటికి ఏంటంటే అది పాలగా ఉండవు, జస్ట్ నీళ్ళగానే ఉంటుంది. దాంట్లో ఉండే క్యాలరీస్ ఆ పాలల్లో తల్లిపాలు పాలకి మ్యాచ్ కాదు. అట్లాంటి బిడ్డ బరువు పెరగొంటూ ఉంటారు, ఇన్ఫెక్షన్ రిస్క్లు ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గేటప్పటికి మామూలు తల్లిపాలు తాగించే బిడ్డకి డబ్బా పాలు పైపాలు తాగించే పిల్లలకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్, ఆయాసము, ఊపిరితిట్ల నిమ్మ ఇవన్నీ ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు. దానివల్ల బిడ్డ ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి డాక్టర్ని విజిట్ చేయడం కానీ లేకపోతే అవసరపడిందంటే అడ్మిట్ అవ్వడం కానీ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇవి కూడా రిస్క్ మనం చూసుకోవాలా. అందువల్ల మనం తల్లిపాలు అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్ టు బి డన్ టు ఆల్ న్యూబార్న్ బేబీస్. సరే, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం అనేది అదొక బాధ్యత, తల్లి బాధ్యత, అది బిడ్డ రైట్ తల్లిపాలు తాగాలట్లనేది. ఇప్పుడు ఇవి చూసాం, ఏమేమి అంత మంచి జరుగుతాయని చూసాం. నెక్స్ట్ ఎంత తొందరగా మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పాను. నార్మల్ డెలివరీ అంటే ఒక బిడ్డ డెలివరీ అయిన వెంటనే తాగించని ప్రయత్నం చేయించు, లేదంటే అరగంటకి లోపల తల్లిపాలు తాగించని ప్రయత్నం చేయించు. ఇదే సిజేరియన్ డెలివరీ ఎట్లంటే ఒక గంట లోపల ప్రయత్నం చేస్తే మంచిది. సరే, దీని తర్వాత ఇప్పుడు ఎంత టైం తాగించాలా. సార్, ప్రతిసారి నేను తల్లిపాలు తాగించడానికి ఎన్ని నిమిషాలు తాగించాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది తల్లికి ఏంటంటే ఫస్ట్ టైం, పర్టికులర్గా ఫస్ట్ డెలివరీకి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి తల్లికి. ఎంత టైం వచ్చి నేను పాలు తాగించాలా, ఎంత ఎన్ని నిమిషాలు తాగించాలా, ఒక రొమ్ము తాగిస్తే చాలా, రెండు రొమ్ము తాగించాలా, అట్లా చాలా డౌట్స్ ఉంటాయి. ఇవి సింపుల్గా చెప్తాను. ప్రతిసారి మనం పాలు తాగించడానికి ముందు మనం బ్రెస్ట్ చుట్టి బాగా శుభ్రంగా ఒక గుడ్డ పెట్టి క్లీన్ చేయించుకోవాలా. ఎందుకు అట్లంటే మన నిప్పుల చుట్టూ ఉండే బ్లాక్ ఏరియాని ఏరియోలా అంటాం. అక్కడ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ డస్ట్ కానీ ఏమైనా వచ్చి మనకి చీమ్ గడ్డలా అట్లేమైనా ఉంటే బిడ్డ రొమ్ము పెట్టి తాగేటానికి బిడ్డ కూడా స్ప్రెడ్ అవడానికి అవకాశాలు ఉంటుంది. ఒక గుడ్డ పెట్టి గొర్రెచ్చి నీళ్ళు పెట్టి తుడిపించుకునేసి తర్వాత బిడ్డని డైరెక్ట్గా రొమ్ములో పెట్టి తాగించగలుగుతాం. దాంట్లో ప్రతి రొమ్ము మనం బిడ్డకి ఎంత తక్కువ అయితే 20 నుంచి 25 నిమిషాలు తాగించాలా. సరే, ఎందుకు 20 నుంచి 25 నిమిషాలు ప్రతి పాలు తాగించాలి అట్లంటే ఫస్ట్ 3 నుంచి 5 నిమిషాల దాకా తల్లికి సెక్రీట్ అయ్యేటప్పటికి పాలు ఏమంటే ఉత్త నీళ్ళు మట్టినే సెక్రీట్ అవుతుంది. అందువల్ల ఆ నీళ్ళు మట్టిన సెక్రీట్ అయ్యేటప్పటికి అది బిడ్డకి హంగర్ సాటిస్ఫై చేయగలుగుతాయి కానీ క్యాలరీస్కి ఉపయోగపడదు. అందువల్ల ఏం చేయాలి అట్లంటే ఒక తల్లి వచ్చి బిడ్డకి లెఫ్ట్ రొమ్ముతో పాలు తాగించడం మొదలు పెడుతున్నారు అట్లంటే మినిమం 6 రొమ్మే వచ్చి 20 నిమిషాలన్నా తాగిస్తే మంచిది. ఎందుకు అట్లంటే ఫస్ట్ 7 మినిట్స్ టు 7 మినిట్స్కి మనకి నీళ్ళు మట్టనే సెక్రీట్ అవుతుంది. 7 మినిట్స్ తర్వాతనే మనకి థిక్ మిల్క్ అనేది వస్తుంది, అది ఐన్ మిల్క్ అని చెప్తాం. ఐన్ మిల్క్ అంటే చాలా క్యాలరీస్, ప్రోటీన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, ఇమ్యూనిటీ పెంచే ఇవన్నీ దాంట్లో ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్. అందువల్ల అవి 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ మిల్క్ వస్తాయన్నవల్ల అవి ఎక్కువ టైం తాగించేటప్పటికి మనకు అడ్వాంటేజ్. అందువల్ల ఎంత టైం తాగించాలా, కనీసం 20 నిమిషాలు తాగిస్తే మంచిది. కొంతమందిలో కామన్గా ప్రాబ్లమ్స్ ఏమవుతుంది అట్లంటే లెఫ్ట్ రొమ్ము ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు తాగించాం సార్, రైట్ రొమ్ము ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు తాగించాం సార్ అట్లని చెప్తారు. దానివల్ల ఉపయోగమే లేదు. ఇంకా చెప్పినట్టు మనకి
మంచిది కన్నా చెడ్డదే చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి రూమ్లో ఫస్ట్ 3-4 నిమిషాలకి నీ చెప్పినలాగా నీళ్లు మంటనే సెక్రీట్ అవుతుంది. మన నీళ్లు మంట తాగిచ్చేటికి నీ రొమ్ము తల్లిపాలే ఇస్తున్నాను సార్, అయితే బిడ్డ బరువు పెరగట్లేదు సార్ అట్లని చెప్తారు. అట్లా పెరగినప్పటికీ మేజర్ రీజన్ అంటే ఇదే. మనం కరెక్ట్గా హిస్టరీ అడిగామట్లంటే వాళ్ళు ఈ రొమ్ము ఒక 5 నిమిషాలు, ఈ రొమ్ము ఒక 5 నిమిషాలు ఇచ్చేవాడికి తల్లిపాలలో నీళ్లు మట్టనే వచ్చి ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఇచ్చే పాలల్లోనే మనకి గట్టిగా ఉండే మిల్క్ కానీ ఐన్ మిల్క్లోనే ఎక్కువ ప్రోటీన్స్ కానీ క్యాలరీస్ కానీ బిడ్డకి బరువు పెరిగే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ ఉంటాయి. అందువల్ల మా సజెషన్ ఏంది అట్లంటే ప్రతి రొమ్ము కనీసం మనం 20 నిమిషాలు ఒకే రొమ్ము తాగిస్తే మంచిది. ఇప్పుడు మేమేం చెప్తాం మన పేషెంట్స్కి, మన మదర్స్కి, డెలివరీ అయిన మదర్స్కి, మన ఐజీలో నుంచి తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి మదర్స్కి ఎట్లంటే, ఇప్పుడు బిడ్డ డెలివరీ అయింది ప్రతి 2 గంటలకి ఒకసారి పాలు ఇవ్వమని చెప్తాం. ప్రతి 2 గంటలకి ఒకసారి కనీసం ఒక 20-25 నిమిషాలు ఇవ్వమని చెప్తాం. ఇప్పుడు ఒక ఫస్ట్ టైం పాలు ఇచ్చేటప్పటికి లెఫ్ట్ రొమ్ముతో ఇవ్వమని చెప్తాము. 20 నిమిషాలకి తాగించిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఫీడింగ్కి బిడ్డకి టైంకి వచ్చేటప్పటికి ఏమంటే అప్పుడు రైట్ రొమ్ములో ఇవ్వమని చెప్తాం. అందువల్ల అడ్వాంటేజ్ అంటే ప్రతిసారి ఫీడింగ్కి మనం ఒక రొమ్ము క్లియర్ చేసుకునేట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టైం సక్ చేసేటప్పుడు బేబీ నెక్స్ట్ ఫీడింగ్ కూడా మనకి హార్మోన్ సెక్రీట్ అయి ఉంటుంది, మిల్క్ కూడా అంత లోపల కొంచెం టైం ఇచ్చేటప్పుడు కొంచెం పూల మనకి సెక్రీట్ అవ్వడానికి టైం ఉంటుంది. సరే, ఇప్పుడు 20-25 నిమిషాలకి ఇవ్వాలని చెప్పారు సార్, ప్రతిసారి ఒక్కొక్క రొమ్ము తాగించండి అని చెప్పారు, ఇది బాగానే ఉంది. ఎన్ని నెలలకి నీ తల్లిపాలు ఇవ్వాలా, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని నెలలకి ఇవ్వాలా అట్లంటే మనం ఒక పుట్టిన బిడ్డలకి ఒక రోజుకి 2 గంటలకి ఒకసారి ఇస్తే పాలు మంచిది, లేదు కనీసం 3 గంటలకు ఒకసారన్నా తల్లిపాలు ఇవ్వాలా, దట్ ఈస్ ఒక రోజుకి 8-10 సార్లన పాలు ఇవ్వాలా, ఇది ఇంపార్టెంట్. అట్లాగే 2 సంవత్సరాల దాకా తల్లిపాలు ఇస్తే మంచిది. కనీసం అయితే వచ్చి ఫస్ట్ 6 మంత్స్కి తల్లిపాలు తప్ప ఇంకేది నీళ్ళు కానీ ఏది ఇవ్వకూడదు, పైపాలు కానీ ఇవి ఏమి ఇవ్వకుండా ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాం. ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పుట్టిన బిడ్డకి తల్లిపాలు కాకుండా మందులు ఏమైనా అవసరపడితే ఆ మందులు మట్టం ఇవ్వడం మట్టనే వచ్చి ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎందుకు 6 నెలలకి తల్లిపాలు మట్టనే ఇస్తే చాలు అట్లా అంటున్నాం అట్లంటే, ఫస్ట్ 6 నెలలకి ఒక బిడ్డకి ఎంత క్యాలరీస్ అవసరం, ఎంత ప్రోటీన్స్ అవసరమో అవన్నీ తల్లిపాలలో ఉండే పాలల్లోనే సరిపోతాయి. అందువల్ల ఫస్ట్ 6 మంత్స్కి బిడ్డకి తల్లిపాలు మట్టం ఇస్తూ వస్తేనే దాంట్లోనే వాళ్ళ క్యాలరీస్ మీట్ అవుతుంది, వాళ్ళ డిమాండ్స్ ఎంత అవసరపడుతుందో బేబీకి అవన్నీ మనం రీచ్ అవ్వగలుగుతాం. 6 మంత్స్ తర్వాత స్లోగా మనం ఇంట్లో చేసే ఫుడ్ వచ్చి స్లోగా ఇంట్రొడ్యూస్ చేయించాం. ఇంట్రొడ్యూస్ అంటే ఏంటంటే తల్లిపాలతో పాటు ఇవి కూడా బయట నుంచి పెట్టచ్చు. ఎందుకంటే 6 మంత్స్ తర్వాత కొంచెం పిల్లలకి బేబీస్ కూడా కొంచెం బరువు పెరిగేటప్పుడు వాళ్ళ డిమాండ్స్ పెరుగుతాయి, వాళ్ళ క్యాలరీస్ కొంచెం ఎక్కువ అవసరపడుతుంది. అప్పుడు తల్లిపాలతో పాటు పై ఫుడ్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయిస్తాం. అది 6th మంత్ తర్వాత. 6th మంత్ ముందు దాకా మనం ఎక్స్క్లూసివ్గా తల్లిపాలు మట్టం ఇస్తేనే మంచిది. ఇట్లా 6 మంత్స్లోంచి ఎన్ని సంవత్సరాల దాకా అలా ఇవ్వచ్చు అట్లంటే 2 ఇయర్స్ దాకా తల్లిపాలు ఇస్తూ వస్తే మంచిది. అంటే తల్లిపాలు తాగిచ్చే పిల్లలకి ఇంకా ఇమ్యూనిటీ బాగుంటుంది, ఐక్యూ బాగుంటుంది, ఇన్ఫెక్షన్స్ రిస్క్ చాలా తగ్గుతుంది, తల్లి కూడా దానివల్ల అడ్వాంటేజెస్ నేను ఇంతకుముందు చెప్పాను మీకు. అలాగే వచ్చి ఇప్పుడు సార్ నాకు ఒక బిడ్డ డెలివరీ అయింది, నేను మీరు చెప్పినలాగా పాలు తాగించగలుగుతాం. ఇప్పుడు కొంతమంది తల్లిలకి ట్విన్స్ డెలివరీ అవుతారు సార్, కవల పిల్లలు ఉండేటప్పటికి ఇలాంటి పిల్లలకి నేను ఎలా ఫీడింగ్ ఇవ్వాలా సార్ అనేది ఒక మేజర్ డౌట్ కమ్యూనిటీలో ఉంది. ప్రతి మదర్కి టెన్షన్స్ కూడా ఉంటాయి, ఒక బిడ్డకి నీ పాలు తాగించడమే కొంచెం టఫ్గా ఉంది నాకు, 2 పిల్లలకి నేను ఎలా పాలు తాగించగలుగుతాను సార్ అట్లనేది. ఇది ఏం లేదు, సింపులే. అంటే మనకి గాడ్స్ గ్రేస్లో ఒక్క బిడ్డకి పాలు ఎలా తయారు చేయగలుగుతారో ట్విన్స్ వచ్చేటప్పటికి ఆ 2 పిల్లలకు కూడా సరిపోయేలాగానే మిల్క్ సెక్రీషన్ ఉంటుంది. అలా ఏం చేయాలి అట్లంటే నా సజెషన్ ఎలా ఉంటాయంటే ట్విన్స్ పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే పేరెంట్స్కి ఏంటంటే మామూలుగా వచ్చి ఫస్ట్ బిడ్డకి లెఫ్ట్ రొమ్మును రైట్ సెకండ్ ట్విన్ బిడ్డకి రైట్ రొమ్మును పెట్టుకోమని చెప్తాం. ఈజీగా అంటే ఒక రొమ్ములో ఒక బిడ్డకి ఒకే టైంలో కూడా ఫీడింగ్ ఇవ్వచ్చు. అర్థం మనం ఏం చెప్తామంటే ఫుట్బాల్ సైన్ అని చెప్తాం మా మెడికల్ టర్మ్స్లో. అంటే మన ల్యాప్లో కూర్చొని పెట్టేసుకునేసి బిడ్డని మన ఇలా తల్లి ఇలా కూర్చొని ఉంది అట్లంటే బిడ్డని వచ్చి మనల్ని ఫేస్ చేసేలాగా కూర్చొని పెట్టుకునేసి 2 పిల్లల్ని ఇలా పట్టుకొని అట్లా 2 పిల్లల్ని ఒకే టైంలో కూడా ఫీడింగ్ తాగించాం సో ట్విన్స్ని. ఇలా డ్యూరేషన్ అయితే అదే ప్రిన్సిపలే, మినిమం 20-25 మినిట్స్ తాగించాలా
సరే 5 మినిట్స్ 7 మినిట్స్ కాకుండా 20 to 25 మినిట్స్ ప్రతి రొమ్ము ఇద్దరు ట్విన్స్ని ఒకే టైం తాగించే వల్ల అడ్వాంటేజెస్. ఇద్దరికి ఒకే టైం సక్ చేసేటప్పటికి మన బ్రెయిన్ కూడా హార్మోన్స్ బాగా సెక్రీట్ అవుతుంది, మిల్క్ సెక్రీషన్ కూడా బాగుంటుంది. ఒకటి ఇప్పుడు పాలు తాగించాను సార్ 20-25 నిమిషాలు తాగించిన తర్వాత అలాగే పండుకొని పెట్టచ్చు ఎలా చేయాలి? ఇది నెక్స్ట్ ప్రాబ్లం. సరే పాలు తాగించిన వెంటనే బిడ్డని అలాగే పండుకొని పెట్టకూడదు. ఎందుకు అట్లంటే పాలు తాగిన వెంటనే ఆ పాలు కొంతమంది రీగర్ స్టేట్ అవుతుంది. రీగర్ స్టేట్ ఏంటంటే బిడ్డకి నోట్లో కక్కడం కానీ ముక్కులో పొర ఎక్కి ముక్కులో రావడం కానీ ప్రమాదాలు జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అట్లంటే ముక్కులో బిడ్డకి వచ్చింది అట్లంటే అది అట్లనే ఆస్పిరేట్ అవుతుంది. ఆస్పిరేట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే బిడ్డకి ఊపిరితిట్లకి ఆ పాలు వెళ్ళిందంటే న్యూమోనియా జబ్బ కానీ ఆయాసం కానీ ఇట్లాంటివి వచ్చి బిడ్డకి మళ్ళీ ఊపిరి ఆడకుండా శ్వాస ఆడకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, బిడ్డకి ఆయాసం రావడం ప్రమాదం ఉంటుంది. అందువల్ల వచ్చి బిడ్డ పాలు తాగించిన వెంటనే మీరు ఏం చేయాలంటే బిడ్డని తల్లి వచ్చి భుజా మీద వేసుకొని వెనకవైపు తట్టడం మంచిది. ఎన్ని నిమిషాలకు ఒక 5 నుంచి 6 నిమిషాల దాకా వెనకవైపు తట్టే వల్ల ఏమవుతుంది, బిడ్డ తల్లిపాలు తాగిచ్చేటప్పటికి కొంచెం గాలి కూడా మింగుతారు, ఆ గాలి అంతా తేపులాగా బయటకు వచ్చేస్తుంది. ఆ తేపులాగా బయటకు వచ్చేటప్పటికి బిడ్డకి ఆ వాంతిలు కానీ ముక్కుదారి పాలు తిరిగి రావడం కానీ కొంచెం తగ్గగలుగుతుంది. అందువల్ల మనకి కొంచెం బిడ్డకి ఆస్పిరేషన్ రిస్క్ తగ్గించగలుగుతాం. ఒకటి ఇంకొకటి ఏంటి అట్లంటే నాకు తేపు రాలేదు సార్, బిడ్డకి తట్టాను కానీ భుజామి చేసుకొని తేపు రాలేదు ఏం చేయాలి అట్లంటే నెక్స్ట్ ఏంటి అట్లంటే ఒక బెడ్లో బిడ్డని పండుకొని పెట్టడానికి తల కొంచెం ఎత్తుగా పెట్టి పండుకొని పెట్టచ్చు. మామూలుగా అందరూ ఇలా ఫ్లాట్గా పండుకొని పెట్టకుండా ఇలా ఎత్తుగా పండుకొని పెట్టడానికి కొంచెం తల పైన ఉంటుంది, మౌత్ పైన ఉంటుంది, పొట్ట అనేది కొంచెం కింద ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం రీగర్జిటేషన్స్ రిస్క్ తగ్గుతుంది. ఆ రీగర్జిటేషన్స్ రిస్క్ తగ్గేటప్పటికి మనకి ఆస్పిరేషన్స్ రిస్క్ మళ్ళీ తగ్గగలుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిడ్డకి. ఇంకొక ఇంపార్టెంట్ డౌట్స్ ఏంటి అట్లంటే సార్ నాకు సిజేరియన్ చేశారు, నేను పనుకొని పాలు ఇవ్వగలుగుతానా తల్లి బిడ్డకి, ఎందుకంటే నాలో కూర్చోలేకుండా ఉన్నాను. అది మేజర్ ప్రాబ్లం సరే. ఎందుకు అట్లంటే పనుకొని బిడ్డకి పాలు ఇచ్చే వల్ల ఒక మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే బిడ్డ కూడా పనుకొని తాగేటప్పటికి ఆస్పిరేషన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో వీలైన దాకా మీరు బిడ్డకి వచ్చి పనుకొని పాలు ఇవ్వడం కొంచెం తగ్గించడం మంచిది. ఎందుకంటే బిడ్డకి ఆస్పిరేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. లేదు పూర్తిగా కూర్చొని పాలు ఇవ్వలేకుండా ఉన్నారు బిడ్డకి అయితే పర్వాలేదు, కనీసం వెనకవైపు కొంచెం ఒక పిల్లో పెట్టుకొని తల కొంచెం స్లాంటింగ్గా కూర్చొని పెట్టుకున్నా తాగిస్తే కొంచెం మంచిది. తల్లి సిజేరియన్ ఫస్ట్ నొప్పిలు ఉండేటప్పుడు సిజేరియన్ అప్పుడు అది ఇంపార్టెంట్ సరే. ఇది దీని తర్వాత ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఏంది అట్లంటే తల్లిపాలు ఇచ్చేటప్పటికి మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఇవన్నీ తగ్గుతుంది, అఫెక్షన్ బాండింగ్ అన్నీ పెరుగుతుంది. దాంతోపాటు మనకి ఇంకా కొన్ని డౌట్స్ ఏమొస్తాయి అంటే సార్ నాకు ఇన్ఫెక్షన్ ఉంది, రొమ్ములో ఇన్ఫెక్షన్ ఉంది, నాకు జ్వరం ఉంది, దీనివల్ల నేను నా బిడ్డకి పాలు ఇచ్చే వల్ల ఆ బిడ్డకి ఏమైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందా? అస్సలు లేనే లేదు. తల్లికి ఏం ఇన్ఫెక్షన్ ఉంటేది ఏం జ్వరం ఉంటేలో బ్రెస్ట్ మిల్క్ అనేది కంపల్సరీ ఇవ్వాలా, ఇచ్చేదే మంచిది సరే. ఎందుకంటే తల్లికి ఉండే ఇన్ఫెక్షన్ బ్రెస్ట్ మిల్క్లో సెక్రీట్ అవుతాయి అనేది ఇట్స్ అ మిత్, అది వచ్చి నిజాలు కాదు. కంపల్సరీ బ్రెస్ట్ మిల్క్ అనేది తాగించు సరే. అందువల్ల తల్లికి ఇన్ఫెక్షన్ ఉంటేలో జ్వరం ఉంటేలో దానికి ఏం ప్రాబ్లం లేదు, తల్లిపాలు అయితే తాగించు. ఇప్పుడు లాస్ట్ 20-25 నిమిషాలుగా నేను డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్ న్యూరటాలజిస్ట్ నారాయణ హాస్పిటల్ మీకు బ్రెస్ట్ మిల్క్ ఇంపార్టెన్స్ గురించి, బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే వల్ల తల్లికి ఏవైనా అడ్వాంటేజ్ ఉంది, ఆ బ్రెస్ట్ మిల్క్ తాగిచ్చే బిడ్డకి ఏవైనా అడ్వాంటేజ్ గురించి మీకు కొన్ని అర్థమయ్యేలాగా మీ లాంగ్వేజ్లో తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పి ఉంటాను అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటాయో ఎప్పుడైతే మన హాస్పిటల్ కానీ మన ఆబ్స్టెట్రిక్ డాక్టర్స్ కానీ లేకపోతే మన న్యూరటల్ ఎన్ఐసీ కానీ వచ్చి మమ్మల్ని ఎప్పుడు కానీ మీరు డౌట్స్ క్లారిఫై చేయించుకోవచ్చు. ఇంత టైం మనకి అవకాశాలు ఇచ్చిన మన యాక్ట్ ఛానల్కి, మన నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు.